హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశం నలుమూలల్లో మందిరాలు దాగి ఉన్నాయి ఈ ఆలయాల దర్శనానికి చాలా దూర తీరాల నుండి ప్రజలు తరలివస్తారు వారి కష్టాల నుండి విముక్తి లభించడానికి వారు ప్రార్థనలు చేస్తుంటారు మరి అలాంటి ఒక రహస్యమయ మందిరం గురించి తెలుసుకుందాం రాజస్థాన్ నుండి కొంత దూరంలో పాకిస్తాన్ నుండి మరికొంత దూరంలో ఉంది గంట్యాలి మాతా మందిరం ఈ మందిరం చాలా సుప్రసిద్ధత కలిగిన తనూట్ మాతా మందిరం పాకిస్తాన్లు దాడి చేసిన ఈ మందిరం చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఈ మందిరాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు చేసిన వారు ఏమి చేయలేకపోయారు కూడా గంట్యాల మందిరం చాలా శక్తులు కలిగి ఉన్నాయి అంటారు ఈ మందిరంలో ఉదయాన్నే మరియు సాయంత్రం పూజా అర్చనలు చేస్తారు ఈ మందిర దర్శనం అత్యంత శుభం ఈ మందిరం గురించి చాలా కథలు వినబడతాయి ఈ మందిరంలో ఖండించిన విగ్రహాలను ఇక్కడే గోడపై స్థాపించబడ్డాయి ఈ ఊళ్ళో ఆతంకవాదులు ఒక పూర్తి పరివారంపై అత్యాచారానికి పాల్పడి వారు హింసించగా ఒక గర్భవతి మహిళ ఆ ఊరిని వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె ఒక పిల్లాడికి జన్మనిచ్చింది పెద్దయ్యాక వాడు ఈ విషయాలన్నీ తెలుసుకుని వారిపై పగ తీర్చుకోవాలి అని అనుకున్నారు కత్తి పట్టుకుని ఆవేశంగా ఈ ఊరికి వచ్చాడు అలా ఈ మందిరాన్ని చూశాడు అప్పుడు ఈ మాత ఆ బాబుకి నీరు తాగించి ఆశీర్వాదం ఇచ్చింది నీ కోరిక నెరవేరుతుంది అనగా ఆమె కాళ్లపై పడి తనకు సహాయం చేయమని అడిగాడు నీవు కేవలం ఒక్కరిని కొట్టు చాలు వారే కొట్టుకుని నీ కోరిక తీరుతుంది అని చెప్పింది అమ్మవారు చెప్పినట్లుగా చేశాడు దాంతో అందరూ ఆతంకవాదులు మరణించారు అది చూసి మాత దగ్గరికి వచ్చాడు కానీ అమ్మవారు కనిపించలేదు దాంతో తన శిరస్సు ఖండించుకుంటుండగా అమ్మవారు వచ్చింది నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను అని తెలిపింది ఈ విషయం అందరికీ తెలిసి దూరతీరాల తీరాల నుండి అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు సైనికులు రోజు ఇక్కడ పూజలు ఆచరిస్తారు ఆమె దర్శనం తరువాతే ఏదైనా పని మొదలు పెడతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయంలోని అమ్మవారి మహిమ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని